గంగమ్మ తల్లి ఆ శివవీర్యాన్ని భరించలేకపోతూ ఉంటే ఆవిడ నీరంతా ఉడికిపోతూ ఉంటే అప్పుడు అగ్నిహోత్రుడు ఆ శివతేజాన్ని హిమవత్పర్వత పాదాల వద్ద వదిలిమే అంటాడు అప్పుడు ఆవిడ వెంటనే హిమవత్పర్వత పాదాల వద్ద పడివేస్తుంది అది కాస్త రెళ్లుగడ్డిలో పడిపోతుంది ఆ రెళ్ళుగడ్డిలో నుంచి కాంతి కనబడగానే దేవతలందరూ కూడా పిల్లాడేమైనా వచ్చాడా అని అనుకున్నారు కానీ దానిలోంచి ముందుగా బంగారం పుట్టింది తర్వాత వెండి అలాగే రాగి ఇనుము ఇలాంటివి తగరము సీసము ఇలాంటివన్నీ ముందు పుట్టాయి అన్నమాట ఇంకా పిల్లాడు కనిపించట్లేదు మనందరి పని అయిపోయినట్టే అని దేవతలందరూ దిగాల మోహం వేసుకోగానే ఆ రెల్లుగడ్డిలోంచి మెరుస్తూ బ్రహ్మాండమైన కాంతితో ఆరు ముఖాలతో ఒక పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు ఇక దేవతల యొక్క ఆనందం చెప్పాలి అమ్మయ్య శివపుత్రుడు జన్మించాడు మన కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకున్నారు అంతవరకు మనం ముందు జరిగిన రెండు పాటల్లో చెప్పుకున్నాం కదా హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మార్గశిర శుద్ధ షష్ఠీనాడు స్వామివారు జన్మించారు ఇక మనం ఈ పాటలో మిగిలినది చెప్పుకుందాము పిల్లవాడు జన్మించాడు కదా ఇక మరి ఆ పిల్లాడికి ఆకలి వేస్తుందాయే ఆ పిల్లాడు కాస్త పాల కోసం ఏడుస్తూ ఉన్నాడు ఆరు ముఖాలతో ఉన్నాడా ఆ పిల్లాడు ఆ ఆరు ముఖాలకు కూడా పాలివ్వాలంటే ఎలా అనేసి దేవతలందరూ కలిసి కృత్తికలను పిలిచారు పిలిచి ఆ పిల్లాడికి పాలివ్వమన్నారు వాళ్ళేమో మేము పాలిస్తాము మరి ఆ యొక్క బాలుడిని మా పుత్రునిగా పిలుస్తారా అని అడిగారు అయితే వెంటనే దేవతలు ఇప్పుడైతే మనకు ఆ పిల్లాడికి పాలివ్వడం కావాలి ఆ పిల్లాడు జీవించాలి అని అనుకున్నారు సరే కృత్తికల్లారా ఆ పిల్లాడిని కార్తికేయుడు అనే నామంతో అందరూ ప్రశంసిస్తూ ఉంటారు అందరూ పూజిస్తూ ఉంటారు కార్తికేయుడు అంటే కృత్తికల యొక్క పుత్రుడనే కదా అర్థం అందువల్ల కార్తికేయుడు అనే నామంతో పిలుస్తారని దేవతలు చెప్పగానే ఆ కృత్తికలు ఆరుగురు కూడాను ఆ ఆరుముఖాలతో ఉన్న పిల్లాడికి పాలిచ్చి అతని యొక్క ఆకలిని తీరుస్తారు అతనికి తల్లులవుతారు అందుకే ఈ మూడు లోకాల్లో కూడాను కార్తికేయుడు అంటే కృత్తికల పుత్రుడు అని పిలువబడుతూ పూజింపబడుతూ ఉన్నాడు ఆ దుబ్బల్లో నుంచి పుట్టాడు కనుక శరవణ భవ అని పిలుస్తారు ఎప్పుడు శుద్ధమైన బ్రహ్మ జ్ఞానంతో ఉంటాడు కనుక సుబ్రహ్మణ్యుడు అని తల్లి కడుపులోంచి స్ఖలనమై పుట్టాడు కనుక స్కందుడు అని గంగలో కూడా ఉన్నాడు కనుక పావకి అని పిలువబడుతూ ఉన్నాడు తర్వాత కాలంలో ఆయన కేవలం పాలు తాగే పెద్దవాడైపోయాడట దేవసేనాపతిగా పట్టాభిషేకం చేశారు ఆ తర్వాత పట్టాభిషేకం చేయించుకొని తారకాసురుణ్ణి సంహారం చేసి దేవతలందరినీ కూడా సంతోషపెట్టాడు శివవైష్ణవుల్ని కూడా ఒకటిగా చేసిన ఘనత కూడా సుబ్రహ్మణ్య స్వామికే ఉందండి ఎందుకంటే మహావిష్ణువు కుమార్తెలను వల్లి దేవసేనలను వివాహం చేసుకొని శైవులను వైష్ణవులను ఒకటి చేసేశాడు వాల్మీకి మహర్షి రామాయణ ఫలశ్రుతిలో ఒక విషయం చెప్పారు ఎవరైనా ఈ శ్రీ రామాయణములో ఈ షణ్ముఖోత్పత్తి వింటూ ఉంటారో వాళ్లకు ఎటువంటి చిక్కులున్నా అన్నీ విడిపోయి అపారమైన ధన సమృద్ధి అనేది కలుగుతుంది అలాగే విశేషమైన పుణ్యం కలుగుతుంది వారి వంశం క్షేమంగా అభివృద్ధి కలుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పి ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం దీనిలో చెప్పుకోవాల్సింది ఉంది కదా అది ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య జన్మ వెనుక ఉన్న పూర్వజన్మ వృత్తాంతం అనేది కూడా మనం తెలుసుకోవాలండి మీకు బ్రహ్మమానస పుత్రులు దక్షిణామూర్తి స్వామి యొక్క శిష్యులైన సనత్ కుమారుడు సనకుడు సనందుడు సనత్ సుజాతుడు అనే నలుగురు తెలిసే ఉండొచ్చని అనుకుంటున్నాను వారిలో సనత్ కుమారుడు మహాజ్ఞాని తేజోవంతుడు ఆయన ఎప్పుడూ కూడా తనలో తానే బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు అతనికి ఒకచోట ఒకరోజు రాత్రి స్వప్నావస్థలో తను రాక్షస సైన్యాలపై యుద్ధం చేస్తున్నట్లుగా కలవచ్చింది నాకే తెలియక నా మనస్సులో ఏదో కోరికున్నట్లుంది అదే స్వప్నావస్థలో నాకు కనబడింది అని అతను వెంటనే బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తండ్రి నాకు ఇలా కలవచ్చింది ఏమిటి దీని అర్థం అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయనా నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు వేదములో దేవతలు రాక్షసుల గురించి వినినప్పుడు ఎందుకు ఈ రాక్షసులు ఎప్పుడూ ఇంత క్రూరంగా ఉంటారు వీరిని పట్టుకు చంపేయాలి అని అనుకున్నావు నీ మనస్సులో ఆ కోరిక జీవుడిని పట్టుకుంది ఈ జన్మలో నువ్వు బ్రహ్మవేత్త అయినా కూడా ఆ వాసన అనేది తొలగలేదు అదే నీకు కలగా వచ్చింది నాయన మరి అది తీరాలంటే దేవతల సేనకు అధిపతివి కావాలి నువ్వు అన్నారు బ్రహ్మ అలాగే ఒకసారి పరమశివుడికి బ్రహ్మవేత్త నన్ను ఓడించగల ప్రజ్ఞావంతుడైన కొడుకు నాకు ఉంటే చాలా బాగుంటుంది కదా అనే కోరిక కలిగిందట ఒకనాడు అసుర సంధ్య సమయములో అంటే సాయంత్రానికి రాత్రికి మధ్యలో ఉంటుంది కదా ప్రదోష సమయం ఆ సమయములో విహరిస్తూ ఉన్నారట పార్వతీ పరమేశ్వరులు ఆ సమయంలో కుమారుడు వారికి కనిపించాడట వారిరువురూ కూడా అతని దగ్గరకు వెళ్ళి నిల్చున్నారట సనత్ కుమారుడు వారిని ఇలా ఒకసారి చూసి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడట అప్పుడు పరమశివుడు ఏమయ్యా మేము అంతసేపటి నుండి ఇక్కడ నిలబడ్డాం కదా కనీసం మమ్మల్ని పలకరించనైనా లేదు నువ్వు అన్నాడు నాకు నువ్వు ఇప్పుడు కొత్తగా కనపడడం ఏమిటి స్వామి నాకు లోకమంతా నువ్వే కనిపిస్తూ ఉన్నావు అందులో కొత్తదనం ఏముంది అన్నాడు సనత్ కుమారుడు లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడవంటే శపిస్తాను అన్నాడు పరమశివుడు శపిస్తే నాకేమవుతుంది స్వామి దేహానికి ఏమైనా బాధ కలుగుతుందేమో ఆత్మ అయిన నాకేమవుతుంది ఆత్మే నేను నేనే నువ్వు ఇంకేమవుతుంది అన్నాడు సనత్కుమారుడు ఓహో ఎంత ద్వంద్వతీతుడువిరా నువ్వు ఇది కదా బ్రహ్మజ్ఞానం అంటే నిన్ను చూసి ముచ్చటేస్తుంది నీకేదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు శివుడు ఏమిటి వరం ఇస్తారా నన్ను మొహమాట పెడుతున్నారా వరం శాపం నాకేమొద్దు నీకేమైనా కావాలంటే అడుగు స్వామి నేనే ఇస్తాను అన్నాడు సనత్కుమారుడు అప్పుడు పరమశివుడు నవ్వుకుంటూ అన్నాడు ఈ మాట కోసమేరా ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతటిసేపటి నుండి ఇక్కడ నిలబడి ఉన్నాను నీలాంటి కొడుకు కావాలిరా నాకు నువ్వు నాకు కొడుకు పుడతావా అని అడిగారు పరమేశ్వరుడు సరే స్వామి నీకే కొడుకునవుతాను అన్నాడు సనత్కుమారుడు అప్పుడు వెంటనే పార్వతీమాత నీకే అని సాగదిసి చెప్తున్నావేంటి ఆయనకు కొడుకు అయితే నాకు కొడుకు కాదా ఏమిటి అని అంది ఆవిడ అలా మాత్రం అడక్కమ్మా నేను నీ కడుపున పుట్టలేను అన్నాడు ఏం నాయనా అంది ఆవిడ నువ్వు ఎంత పార్వతీదేవివైనా తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి యోని ద్వారం నుండి బయటకు రాలేనమ్మా అన్నాడు సనత్ కుమారుడు అప్పుడు ఆవిడంది అయ్యో స్వామితో పాటు కలిసి నేను కూడా వరమడగాల్సింది నిన్ను అయినా నువ్వు నా కోరిక మరో రకంగానైనా తీర్చాల్సిందే అంది ఆవిడ ఎలాగమ్మా అని అడిగాడు సనత్ కుమారుడు భస్మాసుర సంహార సమయములో నా శరీరాన్ని ఒక సరోవరంగా మార్చుకున్నాను హిమవత్ పర్వత సమీపంలోనున్న అదే సరోవరంలో నువ్వు జన్మించబోయే ముందు ఆ తటాకంలో నుండే పుట్టాలి అని ఆవిడ కోరుకోగా సనత్కుమారుడు సరేనన్నాడు మరి ఆ తటాకమేదో మీకు తెలుసా శరవణ తటాకం అండి గంగామాత హిమాలయ హిమాలయ పర్వత సానువుల్లో అప్పుడు శివతేజస్సును వదిలిపెట్టింది కదా ఆ పర్వత సానువుల్లో ఉన్న శరవణ తటాకంలో నుంచే పుట్టాడు కనుక శరవణ బౌడ అయ్యాడు స్వామి ఆయనది పార్వతీదేవి ముద్దుగారే ముఖం అచ్చుగా లాగానే ఉంటాడు తల్లి శక్తిని పుచ్చుకొని మరీ పుట్టాడు అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటం వైపు అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు అంతటి గొప్ప మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఇది వాల్మీకి రామాయణంలో గంగా అవతరణ ఘట్టంలో విశ్వామిత్ర మహర్షి వారు రామచంద్ర ప్రభుకి చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తి భాగం దీన్ని విన్నట్లయితే గర్భిణీ స్త్రీలు మంచి సంతానాన్ని కంటారు పిల్లలు లేని వారికి కూడా తప్పక సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది మీకు ముందు చేసిన రెండు వీడియోలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను చూసి పూర్తిగా షణ్ముఖ ఉత్పత్తి తెలుసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్